This Independence Day, discover your true freedom with My Health Challenge by Shravani Hospitals. Avail free health check camp from 15th to 25th August. Take the CBP, ECG, RBS and thyroid. The four health challenges with free consultation. Shravani Hospitals, creating a healthy tomorrow. Call 9133-501-555. కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. క్రమబద్దీకరణకు 5 ఏళ్ల నిబంధన తొలగించింది. ఇక విద్యుత్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే పీఆర్సీ ఫిట్మెంట్ విషయంలో సందిగ్ధత అలాగే ఉండిపోయింది. విద్యుత్ ఉద్యోగుల రివైజ్డ్ పే స్కేళ్లను ఖరారు చేసింది యాజమాన్యం. సింగిల్ మాస్టర్ స్కేల్తో కూడిన పీఆర్సీ ఒప్పందంపై సంతకాలు చేసింది విద్యుత్ ఉద్యోగుల జేఏసీ. కొత్త పీఆర్సీ ప్రకారం 8% ఫిట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగుల కొత్త పీఆర్సీ అమల్లోకి రానుంది. 12 వాయిదాల్లో పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. మొత్తం 12 డిమాండ్లలో 9 డిమాండ్లు సానుకూలం చేశారని తెలిపారు పవర్ జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్. కొత్త పద్ధతిని ఇంట్రడ్యూస్ చేయడంలో ఉద్యోగులందరికీ అవగాహన లేని పరిస్థితి ఒకటి, అలాగే ఈ కొత్త పద్ధతి తీసుకురావడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమైన. కొత్త పద్ధతి తీసుకొస్తున్న తరుణంలో ప్రతి ఉద్యోగి ఖచ్చితంగా కొద్దిగా సాక్రిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది. సంస్థలో కొత్త పద్ధతి ఇంట్రడ్యూస్ అనేది వస్తున్నప్పుడు అందరికీ సఫిషియెంట్గా అన్ని వర్గాల వారిని సంతృప్తి పరచలేని పరిస్థితి. స్టేట్ జనరల్ సెక్రటరీ, ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ మాత్రం ఎక్కడా తగ్గేది లేదంటోంది. విద్యుత్ ఉద్యోగుల మెరుగైన వేతన సవరణ చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని స్ట్రగుల్ కమిటీ అంటోంది. కానీ 17న తలపెట్టిన ధర్నా తాత్కాలిక వాయిదా వేసింది. మొత్తం మీద ఒకవైపు పవర్ జేఏసీ అన్నిటికీ ఓకే అంటూ అగ్రిమెంట్ చేస్తే, స్ట్రగుల్ కమిటీ మాత్రం హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి ధర్నా చేస్తామంటోంది.